నా పేరు వెంకటరెడ్డి, మాది కాసేపల్లి పెద్దవడూరు మండలం. నాకు ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన అయితే ఉండదు, కానీ ఇంతకుముందు సుభాష్ పాలేకర్ నాయకత్వంలో 2 సంవత్సరాలు ట్రైనింగ్ కూడా నేర్చుకున్నాను. వాళ్ళ ద్వారా నేర్చుకున్న తర్వాత 1 సంవత్సరం కూడా ప్రయోగం చేశాను. అంటే ఒక ఆవుతోని 30 ఎకరాలు చేసుకోవచ్చు, ఆవు మూత్రం ఆవు పేడతో చేసుకోవచ్చు అని చెప్పారు. యాక్చువల్గా కెమికల్స్ అనేది వాడకూడదని ఉన్నది, కానీ కెమికల్స్ అంటే కెమికల్స్ వాడడం వల్ల మనం భూమికి హాని చేస్తాము. మన భూమితో పాటు మనం కూడా ఈ కెమికల్స్ వాడడం వల్ల మన ఆరోగ్యము మనం చేతులారా చెడగొట్టుకుంటాం అన్నమాట. ఆర్గానిక్ మందులు 2 ఎకరాలు సపరేట్ వాడదామని, సపరేట్ అంటే దానికి నీళ్ళ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ ఏమీ కానీ వాడడం లేదు. ఫస్ట్ మన రక్షకు అగ్ని దాని ద్వారా, అప్పుడు దోమ ఎక్కువ ఉండే దోమ త్రిప్స్ నల్లి అది ఉండడం వల్ల స్ప్రే చేశాను. కెమికల్స్ వాళ్ళు 10 రోజులకోసారి వాళ్ళు స్ప్రే చేసి నేను 20 రోజులకోసారి స్ప్రే చేశాను అన్నమాట. వాళ్ళు 3 తూర్లు కొట్టి నేను 1 తూరి స్ప్రే చేశాను. ధన్వంతరి వాడడం వల్ల కెమికల్స్ కన్నా ఇది ఎక్కువ వల్ల తక్కువ పెట్టుబడితో నాకు రిజల్ట్ బాగా వచ్చింది. నా వెంకటరామరెడ్డి అన్న, మీరు 8 రోజుల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను 25 సంవత్సరాల నుంచి 25 ఏళ్ళ నుంచి 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 25 ఇయర్స్ నుంచి. ఫస్ట్ నుంచి మీరు కెమికల్సే వాడుతున్నారా, ఇట్లా ప్రకృతి వ్యవసాయం వైపు వాడుతున్నారు? ఫస్ట్ నుంచి అంటే నాకు ఆర్గానిక్ అవగాహన లేక కెమికల్సే అయితే వాడతాను. కాకపోతే నాకు ఈ కెమికల్స్ అనేది వాడడానికి ఇష్టపడడం లేదు. కానీ ప్రకృతి గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పారు, ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే దిగుబడి బాగా వస్తుంది, పెట్టుబడి తక్కువ దిగుబడి బాగా వస్తుందని చెప్పారు. సుభాష్ పాలేకర్ గుంటూరులో ట్రైనింగ్ ఉంది, ఒకసారి 9 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, ఆ ట్రైనింగ్ నేర్చుకొని మీరు చేయండి అని చెప్పారు. ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత మాకు ఆవులు ఉన్నాయి, ఒక ఆవు ద్వారా 30 ఎకరాలు పండించుకోవచ్చని సుభాష్ పాలేకర్ సలహాతో 1 సంవత్సరము నేను మా ఊరు తన నారాయణ ఇద్దరం కలిసి ప్రయోగాలు సంవత్సరం అంతా చేసాం. చేసినా కానీ పెట్టుబడి తక్కువ, శ్రమ ఎక్కువ, రిజల్ట్ వస్తుంది కానీ అంత తొందరగా రాదు, నిదానం పైన వస్తుంది మరి. నిదానం పైన అంటే ఫర్టిలైజర్లో ఎంత ఫాస్ట్గా అయితే వస్తుందో ఇది అంత ఫాస్ట్గా రాదంటారు? రాదు, నిదానంగా వస్తుంది అంటారు. నిదానంగా వస్తుంది, శ్రమ ఎక్కువ, పెట్టుబడి అయితే తక్కువ. అంటే అదే 0 పెట్టుబడి, 1 రూపాయి మా పెట్టుబడిలో కూడా 0 పెట్టుబడితోనే ప్రకృతి పెట్టుబడి లేని ఆధారిత వ్యవసాయంతో చేయొచ్చని సుభాష్ పాలేకర్ ద్వారా మేము ట్రైనింగ్ నేర్చుకొని 1 సంవత్సరం అంతా చేసాము. దిగుబడి అంటే పెట్టుబడి తక్కువ, దిగుబడి కెమికల్స్ వాడితే పెట్టుబడి ఎక్కువ, ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే పెట్టుబడి తక్కువ. అదే 1 సంవత్సరం అంతా ప్రకృతి వ్యవసాయం చేసి నెక్స్ట్ సంవత్సరం కెమికల్స్ వాడాను. నాకైతే మనసులో అయితే కెమికల్స్ వాడకూడదని పక్కా అయితే ఉంది, కానీ ఇప్పుడు ఈ సంవత్సరము ఆర్గానిక్ 2 ఎకరాలు ఆర్గానిక్ మందులు వాడి ఈ సంవత్సరం చూస్తామని. కాకపోతే కెమికల్స్ 14 రూపాయలు వాళ్ళు స్ప్రే చేస్తే నేను 20 రూపాయలు ఒక్కసారి మాత్రమే స్ప్రే చేశాను. కానీ 14 రూపాయలు స్ప్రే చేస్తే మనం 20 రోజులైంది, 25 రోజులు ఒకసారి స్ప్రే చేసింది, వాళ్ళకన్నా మంది బెస్ట్ రిజల్ట్ వచ్చింది. బెస్ట్ రిజల్ట్ వచ్చింది ఆర్గానిక్లో. అన్నా, ఒక రైతుగా మీరు ఇంకో రైతుకి ఏమైనా సలహాలు చెప్పాలంటే చెప్పండి. నా తోటి రైతు మిత్రులకు చెప్పాల్సింది ఏమిటంటే, మనము భూమికి ఆర్గానిక్ వైపు వాడడం వల్ల మనం భూమికి మేలు చేసిన వాళ్ళు అవుతాము, మనం ఆరోగ్యం కూడా మేలు చేసుకునే వాళ్ళము అవుతామని. సాధ్యమైనంత వరకు కెమికల్స్ వాడడం తగ్గించుకుందాం. ఓకే.